हेलो अंडी, वेलकम बैक टू ऑर्गेनिक प्रभा गार्डनिंग चैनल। ना पेर प्रवीण। सो इवाळ मनमेंटे मन मोक्कल की ओक मंची हेल्थ ड्रिंक लागा अन्नमाट। सो चाला मंदी अडुगुतुन्नारु फस्ट मज्जिग गुरिंचि माट्लाडिते पुल्लट मज्जिग अनि अडिगिनप्पुडु चाला कामेंट्स वच्चायि। एला अंटे वेन्न तीसिन मज्जिग वाडोच्चा, वेन्न मज्जिग वाडोच्चा, सो फ्रिज लो पेट्टोच्चा, ఎన్ని రోజులు మ్యాక్సిమం బయట ఉంచచ్చు, ఒకసారి వాటర్ కలిపేసిన తర్వాత ఇంక వాడేయాలా, ఇలాంటి క్వశ్చన్స్ చాలా వచ్చాయి అన్నమాట। సో ఈ వీడియో బిగినర్స్కి అండ్ అలాంటి క్వశ్చన్స్ ఉన్న వాళ్ళందరికీ కూడా హెల్ప్ అవుతుందని నేను అనుకుంటున్నాను। అండ్ అలాగే ఎవరైతే ఈ వీడియో ఫస్ట్ టైం చూస్తున్నారో వీడియో అయిపోయిన తర్వాత ఒకసారి ఛానల్కి వెళ్ళండి, మిగతా వీడియోస్ కూడా చూడండి। ఒకవేళ మీకు కంటెంట్ బాగుంది, నచ్చింది అనిపిస్తే మర్చిపోకుండా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి। అండ్ అలాగే ఆ కార్నర్లో ఉండేటువంటి బెల్ సింబల్ గంట కొట్టినట్లయితే నేను పెట్టబోయే తదుపరి వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్స్ రూపంలో వస్తాయి। సో కమింగ్ బ్యాక్ టు దిస్ వీడియో, ఇదేంటంటే ఒక ఎనర్జీ డ్రింక్ లాగా హెల్ప్ అవుతుంది। సో ఇప్పుడు ఇక్కడ కలుపుకున్న దాంట్లో మజ్జిగ ఒకటి అండ్ అలాగే ఇందులో ఏంటేంటి ఉన్నాయంటే పీల్స్ అన్నమాట, అంటే మనం క్యారెట్ జ్యూస్ తీసుకుంటాం కదా, సో క్యారెట్ బీట్రూట్ జ్యూస్ తీసుకున్నప్పుడు ఆ పీల్స్ ఏవైతే ఉండిపోతాయో ఆ పీల్స్ ఇందులో ఉన్నాయి। అండ్ అలాగే బనానా పీల్స్ ఉన్నాయి చూడండి, సో ఇది బనానా పీల్స్ అన్నమాట। సో బనానా పీల్స్ కూడా ఇవి ఒక 5 డేస్ అయింది। అండ్ అలాగే ఇందులోని క్యారెట్ పీల్స్, బీట్రూట్ పీల్స్ ఉన్నాయన్నమాట, మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేయండి। సో ఇవి ఏం చేశానంటే ఇంకా క్లోజ్ చేసేసి దీని మీద మూత పెట్టేసి మామూలుగా లేదంటే ఒక క్లాత్ పెట్టేసి ఇలా ఉంచేస్తాం అన్నమాట। సో ఒక 3-4 డేస్ తర్వాత ఇప్పుడు 5th డే అన్నమాట, సో 5th డేకి చూడండి ఇలా నురగ ఫామ్ అవుతుంది। మనం ఇంతకు ముందు కూడా ఒక వీడియో చేసుకున్నాం, సో పొల్లట మజ్జి గురించి ఒక వీడియో చేసుకున్నాం అండ్ అలాగే బీట్రూట్ పీల్ ఫెర్టిలైజర్ గురించి కూడా ఒక వీడియో చేసుకున్నాం। మనకి ఎప్సమ్ సాల్ట్ ఏ విధంగా అయితే మొక్కలకి హెల్ప్ అవుతుందో అలాగే ఈ బీట్రూట్ ద్రావణం కూడా మొక్కలకి హెల్ప్ అవుతుందని మనం నేర్చుకున్నాం। అలాగే అరటిపండు తొక్కలతో ఈ బనానా పీల్ ఫెర్టిలైజర్ గురించి కూడా మనం రకరకాలుగా మనం మొక్కలకి ఇచ్చుకోవచ్చు అని మాట్లాడుకున్నాం। సో ఈ మన ఇందులో ఈ క్యారెట్ అండ్ బీట్రూట్లో ముఖ్యంగా మనకి మెగ్నీషియం ఉంటుంది। సో మెగ్నీషియం హెల్ప్స్ ఫర్ ప్లాంట్స్ అన్నట్టు, ఎలా అంటే ఎప్సమ్ సాల్ట్ ఏ విధంగా అయితే ఫ్లవరింగ్కి ఫ్రూటింగ్కి హెల్ప్ అవుతుందో అలాగే ఈ బీట్రూట్ ద్రావణం కూడా అలాగే హెల్ప్ అవుతుంది। అండ్ అలాగే మనకు తెలుసు బనానా పీల్ ఫెర్టిలైజర్ వల్ల ఇందులో కొంచెం హై ఇన్ పొటాషియం ఉంటుంది, సో దీనివల్ల ఏంటంటే మొక్కలకి ఎక్కువగా ఫ్లవర్స్ రావడానికి, మనకి మందార మొక్కలు ఇలాంటి గులాబీ మొక్కలకి వాటికి కూడా చక్కగా మన క్రీపర్ ప్లాంట్స్ ఏమైనా సరే అలాగే మనం పెట్టుకునే పాదు జాతులు తీగజాతి మొక్కలకు కూడా ఈ బనానా పీల్స్ అనేవి బాగా హెల్ప్ అవుతాయని, ఇంట్లో మనకి పనికిరానివి ఊరికనే డస్ట్బిన్లో పారేయకుండా ఇలా చక్కగా వేస్ట్ మేనేజ్మెంట్ చేసుకోవచ్చు, ఎప్పుడు కంపోస్ట్ బిన్లోనే వేసుకోకర్లేదు, కొన్ని కొన్ని డైరెక్ట్గా మొక్కలకి ఇచ్చేసేయచ్చు అన్నమాట। సో ఇందులోనే మనం క్యారెట్ జ్యూస్, బీట్రూట్ జ్యూస్ చేసుకున్న మిగిలిపోయిన పీల్స్ అండ్ అలాగే అరటిపళ్ళు తినేసిన తర్వాత మిగిలిపోయిన తొక్కలు, అలాగే ఇది వచ్చేసి పొల్లటి మజ్జిగా, సో ఇది వచ్చేసి ఒక 3-4 డేస్ ఉంచేస్తే మనకి ఇగోండి ఇది కూడా అలాగే నొరగ ఫామ్ అవుతుందండి పైకి। సో నేనైతే ఏవి యూజ్ చేయట్లేదు, ఒక కర్ర స్టిక్ లాంటిది ఏదైనా యూజ్ చేసుకోండి, వెదురు ముక్క కానీ కర్ర ముక్క కానీ, ఇది సన్నపటి చెరుకు ముక్క అండి, ఇలాగ ఎండిపోయి ఇలా తయారైంది, సో మీకు అలా నొరగ ఫామ్ అవుతుంది అన్నమాట చూడండి। సో దీన్ని మనం డైల్యూట్ చేసుకొని ఇచ్చుకోవాలి, ఇది కొంచెం హై కాన్సన్ట్రేటెడ్ అనే చెప్పాలి। సో మనకి మజ్జిగకు వచ్చేసరికి ఏంటంటే మట్టిని వదులుగా చేయడం, మట్టిలో మైక్రోబ్స్ని ఇంక్రీస్ చేయడం దానికి హెల్ప్ అవుతుంది। ఇందులో ఇప్పుడు మైక్రోబ్స్ అనేవి ఇంక్రీజ్ అయ్యాయి కదా ఆల్రెడీ, సో దీన్ని మనం డైల్యూట్ చేసుకొని మొక్కలకి ఇచ్చుకోవడం వల్ల మనకి మట్టిలో కూడా మైక్రోబ్స్ అనేవి ఇంక్రీజ్ అవుతాయి। అండ్ అలాగే ఇది మనకి పెస్టిసైడ్గా కూడా హెల్ప్ అవుతుందని ఇంతకుముందు వీడియోస్లో కూడా చెప్పుకున్నాం కదా। సో మజ్జిగ ద్రావణానికి సంబంధించినటువంటి పూర్తి వీడియోని నేను ఐకార్డ్లో పెడతానండి, మీరు అది కూడా ఒకసారి అబ్జర్వ్ చేయండి, సో మీకు ఇంకా క్లియర్గా డీటెయిల్డ్గా ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది। అండ్ అలాగే బనానా పీల్ ఫెర్టిలైజర్కి సంబంధించినవి కూడా ఐకార్డ్లో పెడతానండి చూడండి। సో ఇప్పుడు నేనేం చేద్దాం అనుకుంటున్నానంటే ప్రయోగాత్మకంగా కొంచెం ఇది కూడా కలిపేసి ఇవాళ మొక్కలకి ఇవ్వబోతున్నాను। ఇప్పుడు మనకి వైజాగ్లో ఏంటి అంటే అక్టోబర్ నెల అయినా కూడా ఇప్పుడు ఏంటంటే రెయిన్స్ పడుతున్నాయి, సో వర్షం లేని రోజు చూసుకొని మనం మొక్కలకి పోషకాలు అందిస్తూ ఉండాలి, లేదంటే వర్షం పడేటప్పుడు ఇచ్చినా కూడా వేస్ట్ అయిపోతాయి అన్నమాట। ఇవాళ పొద్దున్న నుంచి మనకు వర్షం లేదు, నిన్న వర్షం పడింది, సో ఇవాళ సాయంత్రానికి కొంచెం మొక్కలు వాళ్ళతో కనబడుతున్నాయి, సో నీరు చాలడం లేదన్నమాట, అందుకని చెప్పేసి ఇది రెడీ చేశాను, ఇప్పుడు ఇది ఇవ్వడం జరుగుతుంది అన్నమాట। ఇది ఎలా ఇస్తానో ఇప్పుడు మీరు ఒకసారి చూడండి, ఇవన్నీ కలుపుతాను నేను, కొంత ఇందులో ఈ మజ్జిగలో కొంత పాటు నేను వెనక్కి ఉంచేస్తాను, వడకట్టుకొని మనం పెస్టిసైడ్ లాగా ఫోలియర్ స్ప్రే లాగా ఇచ్చుకుందాం, అది పెస్టిసైడ్ లాగా పనికొస్తుంది, అండ్ మిగతా అది మనం మట్టిలో దీంతోపాటు కలిపి మనం మట్టిలో ఇచ్చుకుందాం। సో ఎంత డైల్యూట్ చేసుకుంటున్నాను అనేది ఒకసారి మీకు అబ్జర్వ్ చేయండి చూపిస్తాను।
సో ఇలా చూడండి, నేను రెండు టబ్బులతో నీళ్లు రెడీ చేసుకుని ఉంచుకున్నాను నా మొక్కలకి సరిపడా. సో మీరు ఎంత వాటర్ కావాలో అంత రెడీ చేసుకోండి. నేను ముందుగా ఎందుకు తీసి ఉంచుకున్నాను అనమాట, నా దగ్గర మిషన్ లేదు స్ప్రే చేయడానికి ఇందులోంచి తీసి. సో అలాంటిది ఏమైనా అరేంజ్మెంట్ చేసుకోవాలి. ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు ఏంటంటే, నేను కాసేపు ముందుగానే వాటర్ తీసి ఉంచేస్తాను ఈవినింగ్ టైంలో స్ప్రే చేసేటప్పుడు అయితే, ఈవినింగ్ టైంలో మొక్కలకి నీళ్ళు ఇచ్చేటప్పుడు అయితే. ఎందుకంటే ఆ ఎండకి ఏంటంటే ట్యాంక్లో వాటర్ కొంచెం వేడిగా ఉంటుంది కాబట్టి కొంచెం ముందుగానే తీసి పక్కన పెట్టుకుంటాం. సో ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ ముందుగానే తీసి ఉంచుకుంటే కొంచెం చల్లగా అవుతాయి అన్నమాట. ఇప్పుడు నేను మజ్జిగ వేస్తున్నాను చూడండి కొలత కోసం. సో ఈ డిస్పోజబుల్ గ్లాస్తో గ్లాస్ వేస్తున్నాను ఈ జంబో టబ్కి. అదన్నమాట. అలాగే ఇదేమో ఒక మూడు గ్లాసులు వేసుకుంటున్నాను, నాలుగు గ్లాసులు అనుకుంటున్నాను. ఇంక పీల్స్ కూడా మట్టిలోకి వెళ్ళిపోతాయి అన్నట్టు, అవే డీకంపోజ్ అవుతాయి మెల్లగా. సో మన ఇష్టం, లైక్ మనం గ్రైండ్ చేసుకోవచ్చు, లేదు అంటే ఈ పీల్స్ అన్నీ మనం ఎండబెట్టుకొని పొడి చేసుకొని అలా వాడుకోవచ్చు, లేదంటే ఇలా డైరెక్ట్గా కూడా ఇచ్చేయచ్చు అన్నమాట మన అవకాశాన్ని బట్టి. సో ఒక్కొక్క దాంట్లో ఒక 5 గ్లాసెస్ అనుకోండి. సో నేను ఏంటంటే లెక్క, నాకు ఇప్పుడు ఈ బకెట్ హాఫ్ బకెట్ ఇక్కడ వాడేస్తే ఇంకా హాఫ్ బకెట్ పైన ఇంకా మొక్కలు ఉన్నాయి, వంగ మొక్కలు అవి ఉన్నాయి కదా, మడి ఒకటి ఉంది కదా, సో దానికి విడవ వేసుకోవచ్చు అని చెప్పి నా ఉద్దేశం అన్నమాట. సో ఇప్పుడు ఏంటంటే చక్కగా మొక్కలన్నిటికీ కొంచెం వేస్తాను. అంటే మనం రోజు ఎంత మొక్కలకు నీళ్ళు ఇస్తున్నామో అందులో హాఫ్ వాటర్ ఇవ్వబోతున్నాను. ఎందుకంటే ఒకటి, ఇది పూర్తిగా అవి తీసుకోవాలనే ఉద్దేశం. రెండోది ఏంటంటే, ఆల్రెడీ నిన్న సాయంత్రం, నిన్న మధ్యాహ్నం వరకు వర్షం పడింది, ఇవాళ మార్నింగ్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్ కూడా కొంచెం ఇనుకులు పడినాయి అన్నమాట. సో ఎక్కువ వాటర్ వేసినా కూడా ఇంకా వేస్ట్ అవుతుంది. సో తీగజాతి మొక్కలకి, కూరగాయల మొక్కలకి ఏంటంటే వాటర్ చాలా ఎడిక్యుయేట్గా ఉండాలి. కాబట్టి అవి ఏంటంటే ఒక పూట వాటర్ లేకపోయినా, ఒక రోజు వాటర్ లేకపోయినా కూడా బాగా వాలిపోతాయి. సో ఇది ఏ మొక్కలకి ఇచ్చుకోవచ్చు అని మీరు నన్ను అడిగితే అన్ని మొక్కలకి ఇచ్చుకోవచ్చు శుభ్రంగా. ఎందుకంటే ఇప్పుడు మనం ఈ పొల్లటి మజ్జిగలో కొంచెం ఎసిడిక్ నేచర్ ఉంటుంది ఆబ్వియస్గా. సో ప్రతి ఒక్క మొక్క కూడా మ్యాక్సిమం అన్ని మొక్కలు మనం పెంచుకునే మందారాలు, తర్వాత కొన్ని రకాల కూరగాయలు కొంచెం స్లైట్గా ఎసిడిక్ నేచర్ ఉండే సాయిల్ని ఇష్టపడతాయి అన్నమాట. అందుకని మనం ఏంటంటే సాయిల్ ఆల్కలిన్ నేచర్తో ఉంటాయి, అంటే ఎసిడిక్ నేచర్ లేకపోయినట్లయితే మొక్క ఎదుగుదల కొంచెం ఇబ్బంది అవుతుంది. అందుకని చెప్పేసి మనం రెడీ చేసుకున్నాం. సో అన్ని రకాలుగా ఇది ఒక మంచి పోషక ద్రావణంగా హెల్ప్ అవుతుంది. సో మొక్కలకి ఇప్పుడు ఇచ్చేద్దాం. సో ఇది మనం పైసా ఖర్చు లేకుండా చక్కగా చేసుకోగలిగింది. ఇంట్లో మనకి మిగిలిపోయినవి పాడైన వాటితో చక్కగా చేసుకుంటున్నాం. మనం జ్యూస్ తాగేగా అందులో మిగిలిపోయిన పిప్పి, తర్వాత అరటిపళ్ళు కూడా మనం తినేశాక మిగిలిపోయిన తొక్కలు, సో వీటితో చేసుకున్నాం. లెమన్ గ్రాస్ చూసారు ఎంత బాగా వచ్చిందో. సో వెనక వామ్ మొక్క ఉంది. సో ఇలా మనం కొంచెం ఇచ్చుకుంటూ వెళ్ళిపోవడం అన్నమాట. సో మనం ఇప్పుడు ఇస్తున్న వాటిలో ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క గుణం ఉంది. పుల్లటి మజ్జిగలో ఒక టైప్ ఆఫ్ గుణం ఉంది, మట్టిని వదులుగా చేస్తుంది, తర్వాత మనకి మట్టిలో మైక్రోబ్స్ని ఇంక్రీజ్ చేయడానికి హెల్ప్ అవుతుంది. అలాగే మనకి ఈ క్యారెట్లోని వచ్చేసి మనకి చక్కగా ఫాస్ఫరస్ ఎక్కువగా ఉంటుంది. అండ్ అలాగే మనకి బీట్రూట్ గురించి తెలుసు, మెగ్నీషియం ఎక్కువగా ఉంటుంది, బాగా హెల్ప్ అవుతుంది అన్నమాట. సో అన్నీ ఇప్పుడు నేను చెప్పినవన్నీ ఉంటే కానీ చేయొద్దా అంటే అలా ఏం లేదండి. మనకి ఇప్పుడు ఏవి అవైలబుల్గా ఉంటే అవి చక్కగా చేసుకోవచ్చు. సో వాటితోనే, అంటే మనకి ఏవి అవైలబుల్గా ఉంటాయి, ఇప్పుడు బీట్రూట్ ఉంది, బీట్రూట్ అవైలబుల్గా ఉందనుకోండి, ఆ తొక్కలు ఒక 4-5 రోజులు ఉంచేసి వాటర్లో అవి తీసుకొచ్చేస్తే బాగుంటుంది. అలాగే అరటిపండు తొక్కలు, అలాగే మనకి పొలట మంచిక ఒక 4-5 డేస్ అంటే మైక్రోబ్స్ ఇంక్రీజ్ చేయడానికి మనం అలా బయట ఉంచుతున్నాం అన్నమాట. ఒక చిన్న మూత కానీ లేదంటే గుడ్డ కానీ పెట్టేసేయండి, ఎందుకంటే మళ్ళీ పురుగులు వచ్చి చేరుతాయి లేదంటే. అందుకు మన ఛానల్లోని కొత్తగా ఈ మధ్య గార్డెనింగ్ స్టార్ట్ చేసిన చాలామంది బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఉన్నారు, చాలామంది ఉన్నారు, వాళ్ళందరికీ ఇవి హెల్ప్ అవుతాయండి. చిన్న చిన్న టిప్స్ మనకి ఇంట్లో ఉన్న వాటితోనే చేసుకోవచ్చండి. నేను చెప్తూ ఉంటాను, మీరు చక్కగా చేసుకోండి. ఆ రిజల్ట్ ఎలా ఉన్నాయో మనకి ఇన్స్టాగ్రామ్లో కూడా చాలామంది పెడుతున్నారు, చాలా హ్యాపీగా అనిపించింది, కామెంట్స్లో కూడా పెడుతున్నారు. సో మీరు కూడా ట్రై చేయండి. అంటే చిన్న చిన్నవే, మనకి ఏం పెద్ద కష్టపడిపోవాల్సినవి ఏం లేవు. సో మన ఇంట్లో ఉన్న వాటితోనే మనం చక్కగా పండించుకోవచ్చు. కనీసం వారానికి 2-3 సార్లు అయినా మనం ఇంటి పంటల నుంచి చక్క తీసుకోవచ్చు. మిరపకాయలు చూసారు ఎంత బాగా పోత వస్తుందో. సో నెక్స్ట్ కాయలు రెడీ అయిపోతాయండి నెక్స్ట్ వీక్ కల్లా. సో వంకాయలు చూడండి, చక్క వంకాయలు అన్నీ రెడీ అవుతున్నాయి.
సో చక్కగా మీరు చేసుకోండి. చాలా సింపుల్ సింపుల్ టిప్స్ అండి. మనం ఎక్కడికి వెళ్ళిపోయి వందలు వేలు ఏం ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు, చక్కగా చేసుకోవచ్చు ఇంట్లో ఉన్న వాటితోనే. చూడండి మందార మొక్క ఎంత బాగా వస్తుంది రోజు, చక్కగా మినిమం ఒక 10-15 ఫ్లవర్స్ వస్తాయండి, చక్కగా ఒక 10 మొగ్గలైనా వస్తుంది నీట్గా. సో ఇంక నేను మిగతా మొక్కలకు కూడా ఇస్తానండి. మీరైతే ఒకసారి వీడియో ఎలా ఉంది ఏంటి, నెక్స్ట్ మనకి ఏంటి ఏంటి వీడియోస్ కావాలి, లేదంటే ఇందులో ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా చక్కగా క్వశ్చన్స్ని కామెంట్స్ రూపంలో కిందన పెట్టండి, నేను ప్రతిదానికి రిప్లై ఇస్తున్నానండి. కొంచెం లేట్ అయినా కూడా ప్రతి ఒక్క కామెంట్కి కూడా నేను రిప్లై ఇస్తున్నాను. సో అలా పెట్టండి. అండ్ అలాగే మన ఇన్స్టాగ్రామ్ పేజ్లో మనకి చక్కగా డిఎం చేస్తున్నారండి, అంటే ఫొటోస్ పెట్టి ప్రాబ్లమ్స్ ఉన్నవి అడుగుతున్నారు. సో మీరు ఎట్లా కూడా అడగచ్చు అన్నమాట. సో నేనైతే మిగతా మొక్కలు కంటిన్యూ చేస్తా. సో మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. విష్ యూ హ్యాపీ గార్డెనింగ్ అండి. జై హింద్.